చంద్రబాబు నాయుడు గారు. ఇంత గొప్ప విషసర్పాన్ని మనం ఎక్కడా కూడా చూడం. అక్కడ ఉన్నటువంటి 29 గ్రామాలు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల ప్రజల మీద కూడా విషాన్ని కక్కుతున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మీద మహావిషాన్ని ఆయన నిరంతరంగా కక్కుతున్నారు. ఎక్కడా కూడా గ్యాప్ లేదు. ఆయన నిద్రపోతున్నాడో కూడా తెలియదు కానీ, లేదో తెలియదు కానీ, ఎక్కడ ప్రజలు నిద్రపోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కన్ఫ్యూజన్లో పెట్టి అతలాకుతలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ప్రతీకార పక్ష నాయకుడిగా తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు ఆయన. మీరందరూ నన్ను కాదని ఆయనకు ఓట్లు వేస్తారా, మీరు సంగతి చూస్తాను, నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను అని అనేవారు కదా ఇదివరకు కూడాను. ఇప్పుడు కూడా అదే సిద్ధాంతం. కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి, ఎక్కడ మిమ్మల్ని కథలు లేకుండా చేసేస్తారని చెప్పి అన్ని రకాలుగా కూడా ప్రజల్ని అష్టదిగ్బంధనం చేస్తున్నాడు ఆయన. అది దురదృష్టకరమైనటువంటి వాతావరణం. ఏ రాష్ట్రంలోనూ కూడా, దేశంలో కూడా ఇటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఎవరు కోరుకోరు. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రజలు ఆ 23 సీట్లు ఇచ్చి ఆయన ప్రతిపక్ష నాయకుడిని చేశారు. అవి కూడా లేకుండా చేస్తే చాలా సుఖంగా ఉండేవాళ్ళం. తర్వాత ఆయన ఉద్యమాలు చేస్తాం, అది ఇది ఎలాగని చెప్తున్నారు. నేను అంటాను, ఉద్యమాలు ప్రజల్ని మొబిలైజ్ చేసి, లేదు ప్రజలకి మోటివేట్ చేసి, వాళ్ళని ఇతర రకాలుగా వాళ్ళని ప్రలోభపెట్టి, వాళ్ళని భయపెట్టి ఉద్యమాలు చేసే కంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? ఒక ఉద్యమం చేసేటప్పుడు ప్రజలు నష్టపోవడం కాదు, మీరు నష్టపోయారా? ప్రజలు నష్టపెట్టేటువంటి ఉద్యమాలు కావు. వాళ్ళతో పాటుగా మీరు కూడా నష్టపోయి మీరు కోరుకున్నటువంటి కోరికలు తీర్చడం కోసం ముందుకు రావాలి. ఎన్టీ రామారావు గారు బోఫర్స్ కేసు గురించి ఆయన మాట్లాడుతూ దాన్ని వ్యతిరేకిస్తున్నాను అలాగని చెప్పి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మనం దేశవ్యాప్తంగాను ఉద్యమం చేయాలని, తనతో ఉన్నటువంటి సుమారు 100 మంది పార్లమెంటు సభ్యుల చేత రాజీనామాలు చేయించారు. దట్ వాజ్ ఎన్టీఆర్. అదే పార్టీలో ఉన్నటువంటి, అదే పార్టీని నడుపుతున్నటువంటి మీరు చేస్తున్నటువంటి త్యాగం ఏముందండి? అమరావతిలోనే రాజధాని ఉండాలి, విశాఖపట్నంలో ఉండడానికి వీల్లేదు, కర్నూలులో ఉండడానికి వీల్లేదు. దీనికి నిరసనగా మా 23 మందిని కూడా రాజీనామా చేస్తున్నాం, రాజీనామా చేసి మేము ప్రజల్లోకి వెళ్తాము అని మీరు ఎందుకు అనడం లేదండి? అనండి, మీరు త్యాగం చేయండి. ప్రజలను త్యాగం చేయమంటాం కాదు, యూ షుడ్ ఆల్సో సాక్రిఫైస్. మీ పదవులు వదలరు, మీ ప్రతిపక్ష పాత్ర వదలరు, మీ నాయకత్వం వదలరు, మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయరు, ప్రజలను మాత్రం ఇబ్బంది పెడతారు. శాంతి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అశాంతిని క్రియేట్ చేయడమే మీ తాలూకు జీవం అని అడుగుతున్నాను. ఈవేళ పోరాటం చేసింది అయిపోయింది, ఈవేళ కేంద్రానికి బిల్లు వెళ్ళింది. బిల్లు వెళ్ళిన తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు దాని మీద తగినటువంటి రాజ్యాంగబద్ధంగా తగినటువంటి చర్యలు తీసుకుంటారు. జీవీఎల్ నరసింహారావు గారు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది రాజ్యాంగపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యల్ని మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈయన చంద్రబాబు నాయుడు గారు అసలు అక్కడ అవ్వకుండా చేస్తాను నేను, బిల్లుని అయిపోయి అయి అవి అంగీకరించేటువంటి ప్రసక్తే లేదు,
ఈ కౌన్సిల్ రద్దు అవ్వకుండా చేసేటువంటి బాధ్యత నాది అని చెప్తున్నారు. ఎవరండి ఈయన? కేంద్రంలో ఊహించి చంద్రబాబు నాయుడు. ఇంకా ఆయన ఏమనుకుంటున్నా నాకే అర్థం లేదు. ఇక్కడ ఏమో ముఖ్యమంత్రి అనుకుంటాడు, అక్కడేమో ప్రధానమంత్రి అనుకుంటాడు. ఇంకా అంతర్జాతీయంగా వస్తే ఆయన అంతర్జాతీయ అమెరికా ప్రెసిడెంట్ కూడా నేనే అనుకుంటాడు. ట్రంప్ అవడం నేనే అమెరికా ప్రెసిడెంట్ అంటాడు. సో ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆయన తాలూకు మైండ్ సెట్ అర్థం కానటువంటి పరిస్థితిలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఆయన ఏమంటాడు, ఏ మోడీ గారు అదే ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారికి క్లాస్మేట్ అన్నట్టు, అమిత్ షా గారు ఆయనకి ఏదో బెంచ్మేట్ అన్నట్టు. నేను ఇదంతా ఆపేస్తాను, మరి ఏం పర్వాలేదండి, మీరంతా ఉండండి, అవసరమైతే మీ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీలందరినీ కూడా, తెలుగుదేశం ఎమ్మెల్సీలందరినీ కూడా బీజేపీలో కలిపేస్తాను. వాళ్ళకు లంచం వేస్తారట బీజేపీ పార్టీకి. మా ఎంపీలు మొన్న రాజ్యసభ ఎంపీలు ఇచ్చాడు కదా లంచంగాను, అలాగే నేను లంచంగా ఇస్తాను. మీరు దానికి సిద్ధపడైనా సరే ఈ కౌన్సిల్ రద్దు చేయగలగని చెబుతాను, ఆపుతానని ప్రగల్భాలు పలికేటువంటి పరిస్థితి ఆయన అండమే కాకుండా, నువ్వు ఒకవేళ రద్దు అయిపోయే పరిస్థితి వస్తే మీ జీతాలు కూడా నేనే ఇచ్చుకుంటాను అని చెప్తున్నాడు. మరి ఎంత డబ్బు సంపాదించాడో ఏంటో, ఏ రకంగా జీతాలు ఇస్తాడో, ఇదంతా పెర్వర్టెడ్ పొలిటీషియన్ కింద ఆయన తయారవడం అనేటువంటిది జరిగింది. మీద చాలా క్రూరమైనటువంటి ఆరోపణలు చేయిస్తున్నాడు. తను చేయడమే కాకుండా తనను అనుసరిస్తున్నటువంటి, తనను పెంచి పోషిస్తున్నటువంటి మీడియాలని అడ్డంగా పెట్టుకొని వాళ్ళ చేత విశాఖపట్నంకి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా అపకారాన్ని చేస్తున్నారు. ఉపర్యం విశాఖపట్నంలో రాజధాని పెట్టమని ఎవడు అడిగాడు? కర్నూలు హైకోర్టు పెట్టమని ఎవడు అడిగాడు? ఈ రకమైనటువంటి ప్రవర్తనే కాకుండా ఇక్కడ విశాఖపట్నంలో మావోయిస్టులు ఉన్నారు అని ప్రచారం చేయించారు. మావోయిస్టులు ఎక్కడున్నారండి? మరి అక్కడ అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద మావోయిస్టులు దండయాత్ర చేస్తే మరి చిత్తూరు జిల్లాని తిరుపతిని ఈయనేమి ఖాళీ చేయించాడా? ఇంకా అక్కడేమి ఉండడానికి వీల్లేదని అన్నారా? ఇక్కడ మావోయిస్టులు మమ్మల్ని ఏం చేయలేదే, మీకెందుకు మా గురించి అంత డిఫెన్స్ చేస్తారు? దేనికోసమండి మావోయిస్టులు ఉన్నారు, అది ఉన్నారు ఉంటారని? ఇకపోతే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా సముద్ర ప్రాంతం, తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి అని భయపెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నాను, ఆయన మధ్యలో కౌన్సిల్లో అసెంబ్లీలో రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ బిల్లు ఉపసంహరించుకోండి అని చెప్పారు. నేను కూడా మా ప్రాంత ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు గారికి రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, దయచేసి మీరు బిల్లును ఆమోదిస్తారో ఆమోదించకపోతారో అది మీ ఇష్టం, కానీ మమ్మల్ని మా జిల్లా ప్రాంతం వాళ్ళని మా ఉత్తరాంధ్ర వాళ్ళని దయచేసి భయపెట్టకండి, దయచేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఈ జిల్లాని మేము విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా, లేదు ఈ జిల్లాకి ఎవరో కూడా ఇక్కడ రాకుండా చేసేలాగా మీరు చాలా అప్రతిష్టకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి మాటలు వాడుతున్నారు, అది చాలా తప్పది, చాలా నేరవది. అటువంటి పదాలు మాత్రం, అటువంటి ఆరోపణలు మాత్రం మా జిల్లా మీద చేయొద్దని చెప్పేసి మీకు కోరుతున్నాను. వందలాది సంవత్సరాలుగా మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉంటున్నటువంటి వారు ఉన్నాం. ఎవరం కూడా తుఫాన్లో కానీ వరదల్లో కానీ బంగాళాఖాతంలో మేము కొట్టుకోలేదు. వీఆర్ ఎలా మేము అంతా బతికే ఉన్నాం, మా సకుటుంబంగా. ఎందుకంటే మమ్మల్ని భయపెడతారు. మీరు చాలా తప్పుడుగా ఈ మీడియా చేత రాయించడం, దాని మీద ఆరోపణలు చేయడం అనేటువంటిది చంద్రబాబుకు తగదు. అదేవిధంగా మరి చంద్రబాబు గారిని అంతలా మద్దతు ఇస్తున్నటువంటి మీడియాకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మా ప్రాంతం తాలూకు ఉనికిని మీరు పాడు చేయొద్దని నేను కోరుతున్నాను, మమ్మల్ని భయభ్రాంతులు చేయొద్దని కోరుతున్నాను. మాకు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు చేసేవారు చాలామంది ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి బంధువులు ఉన్నారు చాలామంది, అన్ని రకాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నాడు వాళ్ళే, మేమేం చేయడం లేదు. అందరినీ భయపెట్టేసి ఈ విధమైనటువంటి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడం అనేది మంచిది కాదని చెప్పేసి ఆయన తెలియపరుస్తున్నాను.
జిఎన్ రావు గారి కమిషన్ వస్తే జిఎన్ రావు కమిషన్ ఏముంది అతను ఎవరు అన్నాడు. మరి బాస్టన్ కమిషన్ వస్తే అది బోగస్ కంపెనీ అన్నాడు. ఆ రిపోర్ట్ని విజయచంద్ర అన్న ఐఏఎస్ ఆఫీసర్ చదువుతుంటుంటే ఆడేవాడన్నాడు. ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఐఏఎస్ అధికారిని వాడేవాడు అడగని చెప్పేసి ప్రశ్నించారు. తర్వాత హైపవర్ కమిటీ చేస్తే వీళ్ళకేముంది ఓబీ ఏబీసీడీలు రానటువంటి వాళ్ళు అన్నారు. ఈ విధంగా చేసినటువంటిది కాకుండా మరి ఇక్కడ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయకుండా ఆఫ్ చేశాడు. అమెండ్మెంట్స్ తీసుకురాకుండా విఫలమయ్యారు. అమెండ్మెంట్స్ తీసుకురాకుండా విఫలమైన తర్వాత మోషన్ మూవ్ చేయాలి, మోషన్ మూవ్ చేయడంలో విఫలమయ్యారు. నువ్వేం కోరుకుంటున్నావు నువ్వు సభలో చెప్పలేకపోయావు, లేకుండా రూల్స్ ఏంటో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. చైర్మన్ గారు తప్పుడు సమాచారం ఇప్పించారు. రూల్స్ పెర్మిట్ చేయకపోయినప్పటికీ కూడా నేను సెలెక్ట్ కమిటీని వేస్తున్నాను అని. ఎప్పుడు కూడా ఏ రకంగానూ భారతదేశ చరిత్రలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ కూడా ఏ చైర్మన్ కూడా రూల్స్ వర్తించకపోయినప్పటికీ నేను ఈ పని చేస్తున్నాను, డిస్క్రిషనరీ పవర్ ఉపయోగిస్తున్నానని చెప్పిన వాడు ఎవరు లేరు. రూల్స్ ఉంటే రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్స్ లేకపోతే, ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ రూల్స్, రూల్స్ లేకపోతే అప్పుడు నీ డిస్క్రిషనరీ పవర్ ఉపయోగించాలి. కానీ ఆ రకంగా కాకుండా రూల్స్ వ్యతిరేకంగా కూడా ఆయన చెప్పించి ఆ షరీఫ్ గారిని కూడా అప్రదర్శపాలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కించుకున్నారు. మోషన్ ఆఖరి నిమిషంలో పెట్టినట్టు పెట్టించి దాని ఓటింగ్ కూడా తీసుకోలేదు. ఓటింగ్ తీసుకోకుండా రూలింగ్ కలగన్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం నాకు అర్థం అవ్వలేదు. రూలింగ్ అని చెప్పిన తర్వాత దాని ప్రకారంగా నేను సెలెక్ట్ కమిటీ వేసేస్తాను అని చెప్పడం అనేటువంటి జరిగింది. ఇన్ని రకాలుగా కౌన్సిల్లో విఫలమైపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ కమిటీని పట్టుకొని తీర్థయాత్ర చేయడానికి రాష్ట్రం అంతా తిరుగుతాం, మేము 3 నెలలు 6 నెలలు తిరుగుతాం అని చెప్తున్నాడు ఆయన. అది ఆయన తాలూకు ఇది. తర్వాత మరి వేళ జిఎన్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ విధంగా రాయలేదు, కాకపోతే సముద్రం ఉంది కాబట్టి దీని తాలూకు పర్యవసానాల ప్రభావం ఏం పడకుండా దీనికి కొంచెం దూరంగా పెట్టమని అన్నాను. బట్ బాస్టన్ కమిటీ అనండి, మా కమిటీ అనండి, అందరం కూడా విశాఖపట్నం రాజధానికి అర్హమైనటువంటి స్థలం అని స్పష్టంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. ఇది ప్రభుత్వం తాలూకు నిర్ణయం. కమిటీలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. ప్రజల ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు, మాకు అధికారం ఇచ్చారు, ఎక్కడ రాజధాని ఉండాలన్నటువంటిది ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఈవేళ 3 చోట్ల కూడా 3 రాజ్యాంగ వ్యవస్థలు నెలకొల్పాలనేటువంటి నిర్ణయం తీసుకొని మొత్తం అన్ని చోట్ల కూడా వికేంద్రీకరణ చేయాలి అనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. ఆ ప్రకారంగానే మేము బిల్లుని మీదకు పంపించినటువంటి జరిగింది. అది కూడా తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ఆమోదిస్తుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఇక్కడ సముద్రం ఉంది. సముద్రం అంటే సముద్రం ఎక్కడ లేదండి? బొంబాయిలో సముద్రం ఉంది, అక్కడ రాజధాని తీసేద్దామా? చెన్నైలో సముద్రం ఉంది, రాజధాని తీసేద్దామా? కలకత్తా దగ్గర సముద్రం ఉంది, రాజధాని తీసేద్దామా? విదేశాల్లో అయితే ఆల్మోస్ట్ అన్ని రాజధానులు కూడా, మెజారిటీ రాజధానులు అన్నీ కూడా సముద్ర బోర్డునే ఉంటాయి అన్ని చోట్ల కూడా. ఒక చోట అయితే మొత్తం సముద్రం మధ్యలో కట్టారు రాజధానిని. సో ఈ విధంగా అదేమి మనకి హడ్డీలు అయ్యేటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. ఏమేంటంటే జనం ఉన్న చోట, ప్రజలు ఉన్న చోట రాజధాని నిర్మాణం ఏర్పాటు చేసినట్టయితే మనకి తక్కువ ఎక్స్పెండిచర్తో మనకి రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చు అని. కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే అమరావతిలో జనాన్ని పుట్టిస్తాడట ఆయన. జనాన్ని పుట్టించి రాజధాని పెట్టి జనాన్ని పుట్టించి అభివృద్ధి చేస్తారట 100 ఏళ్ళకి. ఇదేమి జరిగేటువంటి పనేనా? 5 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు, పోరు అదేనా ఏం చేశారు? 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చి మీ ప్రభుత్వంలో, మీ తాలూకు హయాంలో 5,400 కోట్లు ఖర్చు పెట్టారు అమరావతికి. మిగతా డబ్బు ఏం చేస్తారండి మీరు? లెక్కలు చెప్పారు ఎప్పుడైనా? ఏమి అందులోంచి ఎందుకు డబ్బు ఖర్చు పెట్టలేదు? మీరే పూర్తి స్థాయిలో ఎందుకు పర్మనెంట్ భవనాలు కట్టించలేదు? అన్నీ టెంపరీయే, పైగా టెంపరీ అంటే నేను టెంపరీ అన్నాను అంటాడు.
అన్ని అబద్ధాలే. ఏది నిజం చెప్పేటువంటి పరిస్థితిలో ఉండదు. విశాఖలో ఎప్పుడు కూడా తుఫాను తాకలేదు. 150 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం, ఉద్భూత్ అనేటువంటి తుఫాను వచ్చింది, దానివో మేము ఎవరు కొట్టుకోలేదు. ఎలక్ట్రిసిటీ తీగలు తీగిపోయి అంతకంటే అయిపోయింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎగ్జాగరేట్ చేసి ఇక్కడ కూర్చొని బస్సుని కలెక్టర్లలో పనిచేస్తుంటే వాళ్ళు పనిచేయకుండా కలెక్టరేట్ దగ్గర కూర్చొని బస్సులో కూర్చొని కాపురం పెట్టి పోలీసరే ఈ పోలీసరే అని ఒక ఎగ్జాగరేట్ చేసి తన పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేశాడు తప్ప ఇక్కడ మాకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, ఎవరు కూడా చచ్చిపోలేదు, ఎవరు కూడా ఏ ప్రమాదం ఏమి జరిగిపోలేదు, దాన్ని అంత ఎగ్జాగరేషన్ చేసేటువంటి అవసరం ఏమీ లేదు. నేవల్ బేస్ ఉంది, షిప్ యార్డ్ ఉంది, నేవల్ డాక్ యార్డ్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, ఓఎన్జీసీ ఉంది, బెల్ ఉంది, కలెక్టర్ ఆఫీస్ ఉంది. కలెక్టర్ ఆఫీస్లోనే ఆయన కాపురం పెట్టాడు. ఏమైనా కొట్టుపోయా తుఫానికి? ఎందుకంటే భయపడతారు మమ్మల్ని అందరం కూడా, ఏదో అయిపోయినట్టుగాను. ముంబైలో రాజధాని ఉంది. ముంబైలో ప్రతి జూలైలోనూ కూడా 1100 మిల్లీమీటర్ల వర్షం పడుతుందండి. ప్రతి జూలైలో కూడా మామూలు వర్షం కాదు, అది విపరీతమైనటువంటి వర్షం, తుఫాను, వరదలు. తీస్తారా? అది ఆర్థిక దేశ ఆర్థిక రాజధాని, దాన్ని తొలగించారా? ఆర్థిక రాజధాని మార్చేసారా? లేదు క్యాపిటల్ మార్చేసారా? టాటా బిర్లా అంబానీలు అందరూ అక్కడే నివాసం ఉంటారు, వాళ్ళు ఎవరైనా కొట్టుకుపోయారు అక్కడ? చేతను సముద్రం ఉన్న చోట డెవలప్మెంట్ చేయకూడదు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం ఏంటో మాకు అర్థం అవడం లేదు. మరి ఇప్పుడు తడ నుంచి శ్రీకాకుళం వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది, మొత్తం బీచ్ అంతా కూడా డెవలప్మెంట్ చేయాలి, అన్ని పరిశ్రమలు అక్కడే రావాలని నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగానే పీసీపీఆర్ ఉంది. అంటే అన్ని ఆపేద్దామా, ఇంకేం రానివ్వా? విధానాలు కూడా సక్రమంగా గమనించకుండా ఆయన మాట్లాడేటువంటి జరుగుతుంది. మరి ఇక్కడ దివిసీమ ఉంది. దివిసీమలో 1977 నవంబర్లో 8500 మంది చనిపోయారు, 83 గ్రామాలు మునిగిపోయి. నిన్న మొన్నటిదాకా కూడా ఆ శిథిల శకటాలు ఇంకా మిగిలిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉండమనేటువంటి జరుగుతుంది. ఎక్కడ లేదండి, కర్నూలు అయింది. కర్నూలులో కూడా వరదలు ఉప్పులు వచ్చాయి. హైదరాబాద్లో సముద్రం లేదు, అక్కడ వరదలు రాలేదా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని వారాల పాటు నెలపాటు కూడా మరి మద్రాసు చెన్నై అంతా కూడా మునిగిపోయినటువంటి సంఘటనలు మనం మర్చిపోతామా? కిందటి సంవత్సరం చూస్తే ప్రపంచం అంతా కూడా వరదలు వచ్చాయి, తుఫాన్లు ప్రపంచం అంతా. ఎప్పుడు చూసినా ఏటీవీ చూసినా ఆ దేశంలో తుఫాను వచ్చింది, ఈ వరదలు వచ్చాయని, ఎవ్రీ కంట్రీ ఎక్సెప్ట్ ఎ ఫ్యూ జరిగాయి. ఇది నేచర్ అండి, ఇది ప్రకృతి. ఈ ప్రకృతిని జయించడం అనేటువంటిది సహజంగా, దానికి సముద్రమే ఉండాలి, కొండలే ఉండాలి, చెట్లే ఉండాలి అని కాదు. మీద ఉన్నటువంటి ఆ ప్రకృతి ఎటు ఎటు వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితులు ఉండవంటి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక్కోసారి అనేవారు ఇక్కడ, నేను ప్రకృతిని జయిస్తాను అలాగని చెప్పారు. మరి ప్రకృతి జయిస్తాను అన్నటువంటి వారు చెప్పిన ఆయన తాలూకు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి చేసినప్పుడు కూడా రమారమి 10 సంవత్సరాల పాటు వర్షాలే పడలేదు, కరువు కాటకాలే ఆయన. మరి దాని గురించి సమాధానం చెప్పండి, అది మీరే తెచ్చారా? కరువు కాటకాలతో ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నెట్టేట ముంచినటువంటి మీరు కదా. అంటే దాన్ని నన్ను కారణం అంటారంటే అవుతున్నారు. మరి అన్నిటికీ మేము కారణం అంటే దానికి కూడా మీరే కారకులు. సెంటిమెంట్, ప్రజల తాలూకు సెంటిమెంట్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మనకు వర్షాలు ఉండవో, వరదలు ఉండవో, తుఫాన్లు ఉండవో, ఏమీ ఉండవో, అసలు కరువు వస్తుంది, పంటలు పండవో అంతే అన్నటువంటి ఒక సెంటిమెంట్తో ప్రజలు ఉండడం అనేటువంటి జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పర్యాలు అది అసెంబ్లీలో పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకు చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను, ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలను తప్పుతో పట్టించి అనవసరమైనటువంటి తప్పుడు సమాచారాలని మీ మీడియా చేత చెప్పించి ప్రజలను మిస్లీడ్ చేయొద్దని నేను కోరుతున్నాను. దయచేసి ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇంకా ప్రత్యేకించి మా విశాఖపట్నం జిల్లా, మా అందరికీ కూడా బాధ కలిగేటువంటి డైలాగులు మీరు మాట్లాడడం కానీ, మీ పత్రికల చేత మాట్లాడించడం కానీ, మీ టీవీల చేత మాట్లాడించడం కానీ చేస్తే మేము చాలా బాధపడతాం. మీకు ఓట్లు వేసిన వారు కూడా ఉన్నారు ఇక్కడ, లేకపోలేదు. 100% వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయలేదు, మీకు కొంత ఓట్లు వేశారు కదా, మీకు డిపోట్లు వేశారు కదా, మీ క్యాండిడేట్లకి డిపోట్లు లేకుండా పోవు కదా. అంచేతను
ఈ మనుషులు ఇక్కడ లేరు అన్నటువంటి భావం మంచిది కాదు. దయచేసి అటువంటి తరహా రాజకీయం మానుకోండి. మీరు సవ్యంగా రాజకీయం చేయండి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పిస్తాను, అడ్డుకుంటాను. మీరేమీ అడ్డుకోలేరు. ఇది జరిగి తీరుతుంది. మాకు ఇక్కడ విశాఖపట్నంలో రాజధాని వచ్చి తీరుతుంది, హైకోర్టు కర్నూలుకి వచ్చి తీరుతుంది, అమరావతిలో అసెంబ్లీ వచ్చి తీరుతుంది. అంచేది ఏమీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపలేరు. ఆయనకి సాధ్యం కానటువంటి పని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాధించి తీరుతారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా వికేంద్రీకరణతో అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అలా చెందుతాయని బాధపడి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో, మంచి పేరు వచ్చేస్తుందో అనేటువంటి దురుద్దేశంతో ఈ విధంగా అడ్డుకోవడం అనేటువంటిది మంచిది కాదని చెప్పి చంద్రబాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తాను.